తల్లిపాల వారోత్సవాలు 2024 ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు షెడ్యూల్లో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ చేర్వాపూర్ అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సీడీపీఓ ఎల్ఐ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తల్లులందరికీ బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాల ప్రాముఖ్యత అవగాహనలో భాగంగా కాన్ పైన వెంటనే బిడ్డకు మురుపాలు పట్టించాలన్నారు. మామూలు కాన్ పైన సిజేరియన్ అయినా సరే వీలైన త్వరగా పుట్టిన వెంటనే లేదా గంటలోపు బిడ్డకు తల్లిపాలను ఇవ్వడం ప్రారంభించాలన్నారు. తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెంది పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారన్నారు. పిల్లలకు 6 నెలలు నిండేంత వరకు తల్లిపాలు తప్ప మరే ఇతర పదార్థాలు ఇవ్వకూడదన్నారు. 6 నెలల తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇస్తూనే ఘనాహారం ఇవ్వడం ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. బిడ్డకు పాలు రావాలంటే మనం కూడా సరైన పోషకాహారంతో కూడిన పదార్థాలను తీసుకుంటేనే బిడ్డకు సక్రమంగా పాలు వస్తాయి. అప్పుడు పాలు వచ్చినప్పుడు 6 నెలలు కాదు, మీకు 2 సంవత్సరాలు కూడా తల్లిపాలు ఉంటాయి. ఉంటాయా? మనం కేవలం మన బిడ్డ పుట్టగానే వెంటనే పాలు అంటున్నాం, తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలు అంటున్నాం. తల్లిపాలు తప్ప వేరేయద్దు. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు కంపల్సరీ పాలు వస్తాయి. అంటే మనం తీసుకునే పుట్టును బట్టి, అవునా? మనం అంగన్వాడి సెంటర్లో చెప్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ ఆరోగ్యం భోజనం చేసి వెళ్ళాలంటున్నాం, ఇంటి కూడా బాక్స్ పెట్టి తీసుకున్న అనుబంధ ఆహారం, మేము అదనంగా ఆహారం ఇస్తున్నాం. మన దగ్గర లేదా ఇళ్ళల్లో ఉందా? దాంతో పాటు మనం అదనంగా ఆరోగ్య లక్ష్మి భోజనం అనేది 200 ml పాలు, ఒక గుడ్డు భోజనం అంగన్వాడి సెంటర్లో తినేళ్ళాలని చెప్తున్నాం. సరే, ఇదంతా అయిపోయింది కేవలం తల్లిపాలన్నం. తర్వాత 7వ నెల వరకు అనుబంధ ఆహారం స్టార్ట్ చేస్తున్నాం. ఏమి ఇస్తారా 7వ నెల పడగానే? అలాంటి ఇంకా ఎగ్స్ ఏమి ఇస్తున్నారు? ఓకే, రైట్. అనుబంధ ఆహారం అంటే మనం తల్లిపాలతోటి మల్లవాడికి అన్నప్రాసన 7వ నెల పడగానే అన్నప్రాసన చేసి అనుబంధాహారం ఇస్తూ తల్లిపాలు కొనసాగించాలి. ఎప్పటి వరకు? 2 సంవత్సరములు ఆ పైన కూడా కొనసాగించాలి తల్లిపాలు. మానేస్తాం? మమ్మల్ని అన్నం ముట్టించడం, అన్నం తినిపిస్తున్నా, ముగ్గు తినిపిస్తున్నామా, తల్లిపాలు మానేస్తారా? మానేయద్దు. ఈ అనుబంధాహారంతో పాటు తల్లిపాలను కూడా కంటిన్యూ చేయాలి. సరే, అనుబంధాహారం ఇస్తున్నాం, తల్లిపాలు ఇస్తున్నాం. అసలు తల్లిపాలు ఇంపార్టెన్స్ ఏంటి? బిడ్డ తల్లిపాలు ఇవ్వాలన్నాం, ఇవ్వకపోతే ఎంత ఇస్తే ఏంటి?